పంటల సాగులో కలుపు నివారణ కీలకం. వరిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లేతకు దుబ్బు చేసే దశలో ఉంది. ముఖ్యంగా వెద పద్ధతిలో వరి సాగు చేసిన రైతులు సకాలంలో కలుపును నివారించకపోతే పంట దిగుబడితో పాటు పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు సత్వరమే కలుపు నివారణకు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి శేఖర్. ఇటీవల కాలంలో వరి సాగులో పెరిగిన ఖర్చులు, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్ధతిపై రైతులు ఆసక్తి కనబరుచుతున్నారు. ఈ పద్ధతిలో ఎకరాకు 15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. పంట 7 నుండి 10 రోజుల ముందుగా కోతకు వస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు. కాబట్టి సాగు ఖర్చు ఎకరాకి 2500 నుండి 3000 వరకు తగ్గుతుంది. అయితే మొక్కల సాంద్రత సరిపడా ఉండడం వలన దిగుబడి 10 నుండి 15% వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకుని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరి సాగు చేసుకునే అవకాశం ఉంది. అందువలనే ఈ ఖరీఫ్లో ఉత్తర కోస్తా ప్రాంతంలో అధికంగా వరిని వెదజల్లే పద్ధతిలో సాగు చేశారు రైతులు. ప్రస్తుతం 10 నుండి 30 రోజుల దశలో వరి ఉంది. అయితే కలుపు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీనిని నిర్మూలించేందుకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి రైతులకు తెలియచేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి శేఖర్. ముఖ్యంగా మనకు ఉత్తర కోస్తా మండలంలో, మరీ ముఖ్యంగా మనకు శ్రీకాకుళం జిల్లాలో ఈ వరి విస్తీర్ణం ప్రధానమైనటువంటి స్థానంలో ఉంది. సో మనకు ఈ వరిలో ముఖ్యంగా మనకు ఈ శ్రీకాకుళం జిల్లాలో వెద పద్ధతి అనేది చాలా ప్రాముఖ్యంలో ఉంది. సో ఈ వెద పద్ధతిలో ముఖ్యంగా మనకు ప్రధానమైనటువంటి సమస్య కలుపు సమస్య. దీనిని నివారించడానికి ప్రస్తుత తరుణంలో కూలీల సమస్య ఎక్కువగా ఉన్నందున రైతులందరూ కూడా ఈ రసాయనాల కలుపు మందుల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈ తరుణంలో ముఖ్యంగా మనకు ఈ కలుపు మందులు పిచికారీ చేసే సమయంలో వాటి యొక్క మోతాదు కానివ్వండి, సమయం కానివ్వండి, అదేవిధంగా వాటి యొక్క పిచికారీ వేళలు కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రైతు సోదరులు ఈ కలుపు మందుల పిచికారీ విషయంలో ముఖ్యంగా మనకు విత్తనం వెదజల్లిన వెంటనే అయితే మనకు సుమారు విత్తనం వెదజల్లిన తర్వాత 1 నుంచి 3 రోజుల్లో అయితే మనకు ప్రెటిలాక్లోర్ అనే ఒక కలుపు మందు దొరుకుతుంది. ఇది మనకు ఎకరానికి 400 నుంచి 500 మిల్లీలీటర్ల చొప్పున ఎకరానికి మనం కలుపుకొని సమానంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు పంటలో తొలి దశలో వచ్చేటటువంటి ఈ కలుపు సమస్యను మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ 10 రోజుల వరకు మనకు ఏ విధమైనటువంటి ఈ కలుపు మందులు పిచికారీ చేసుకొని సందర్భంలో మనకు పైరజో సల్ఫ్యూరాన్ ఇథైల్ అనేటటువంటి మందు మనకు మార్కెట్లో దొరుకుతుందండి. ఇది ఎకరానికి 100 ml చొప్పున మనం సమానంగా పొలమంతా సమానంగా పడేటట్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ 20 నుంచి 30 రోజుల దశలో వచ్చేటటువంటి ఈ కలుపును మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఏదైనా కారణాల వల్ల ఈ తొలి దశలో మనం ఈ కలుపు మందులు పిచికారీ చేసుకునే పక్షంలో మనకు 15 రోజుల దశలో, అంటే ఎక్కువగా మనకు పొలంలో గనక ఈ గడ్డి జాతికి సంబంధించినటువంటి కలుపును మనం గుర్తించినట్లయితే సైహలోపా బ్యూటైల్ అనేటటువంటి మందును ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున, అంటే లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ వరిలో వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఈ ఊదర వంటి ఈ మన గడ్డి జాతికి సంబంధించినటువంటి కలుపును మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ గడ్డి జాతితో పాటు ఏదైతే మనకు ఈ వెడల్పాటి ఆకులు, తుంగ ఇటువంటి కలుపు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనం బిస్బైర్బాక్ సోడియం అనేటటువంటి మందును ఎకరానికి 80 నుంచి 100 మిల్లీలీటర్ల చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అన్ని రకాల కలుపును మనం ఈ పొలంలో నుంచి మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాతి దశలో, అంటే మనం విత్తనం విత్తినటువంటి 20 నుంచి 30 రోజుల దశలో కనుక మనం కలుపును గమనిస్తే
మనకు ఈ పొలంలో ఏదైతే ఈ అన్ని రకాల కలుపు మొక్కలు ముఖ్యంగా ఈ గడ్డి జాతి కానివ్వండి, తుంగ, అదేవిధంగా వెడల్పాకు ఈ కలుపు కనుక ఉన్నట్లయితే మనకు ఈ ఆల్మిక్స్ అనేటటువంటి మందు మనకు ఎకరానికి 8 గ్రాముల చొప్పున ఆ పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని రకాల కలుపు మందును కలుపు మొక్కలను మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు కేవలం మనకు వెడల్పాకు కలుపు కనుక మనం ఈ తర్వాతి దశలో అంటే 25 నుంచి 30 రోజులు విత్తనం వేసిన తర్వాత పొలంలో కనుక గమనించినట్లయితే ఆ 2,4-D సోడియం సాల్ట్ అనేటటువంటి మందును లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున అంటే ఎకరానికి సుమారుగా 400 గ్రాముల ఈ 2,4-D సోడియం సాల్ట్ మందును మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వెడల్పాటు కలుపు మొక్కలను మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు 30 రోజుల తర్వాత కనుక మనకు ఏ విధమైనటువంటి కలుపు మనం పొలంలో గమనించినా సరే మనకు ఈ రసాయన మా కలుపు మందుల వల్ల మనకు అంతగా ప్రయోజనం ఉండదు కాబట్టి మనకు మనుషుల చేతనే మనకు మనం కలుపు తీయించి పొలంలో నుంచి ఈ కలుపును నివారించుకోవడం చాలా ముఖ్యమైనటువంటి పని అండి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మనం విత్తనం విత్తిన 30 రోజులు అంటే సుమారు నెల 10 రోజుల లోపు కనుక మనం ఈ రసాయన కలుపు మందులతో మనం కలుపును నివారించుకోగలిగితే మనకు ఏదైతే మనకు ఈ ఆశించినటువంటి దిగుబడులు మనకు ఆ రకాన్ని బట్టి మనం పొందడానికి అవకాశం ఉంటుంది.